ग्राम वार्ड सचिवालय व्यवस्था प्रारंभिंची संवत्सरम सदर्भंगा आंध्र प्रदेश दलित रैतु कूली संक्षेम संघं अध्यक्षुलु गुंटगानी पेतुरु प्रकाशं जिल्ला कनिगिरी ग्राम वार्ड सचिवालय सिब्बंदी की मरियु वालंटीर्स की चपट्लतो अभिनंदनलु तेलियजेशारु। ఈ సందర్భంగా పెదచెర్లోపల్లి సచివాలయం పంచాయతీ సెక్రటరీ చాంద్ భాష మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ప్రభుత్వ పథకాలు పార్టీలకు అతీతంగా అందిస్తున్నామని అన్నారు। తమ సచివాలయంలో ఉన్న ప్రతి వాలంటీర్లు ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకొని వస్తున్నారని అన్నారు। బుడ్డారెడ్డిపల్లి స్థానిక వాలంటీర్ అయినటువంటి చెరుకూరి సోమశేఖర్ మాట్లాడుతూ ఈ వ్యవస్థ ద్వారా గ్రామ ప్రజలకు సేవలు చేసే అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు। ఆంధ్రప్రదేశ్ రైతు కూలీల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గుంటగాని పేతురు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు చేరవేయడంలో సచివాలయం సిబ్బంది మరియు వాలంటీర్స్ కృషి ఎంతైనా ఉందని ఆయన తెలియజేశారు। ఏ విధమైన పార్టీ ప్రభేదాలు లేకుండా అందరికీ మందిర్ చేయడం జరిగింది। పెన్షన్ల విషయంలో అందరికి పెన్షన్లు వచ్చి అలా పెండింగ్ సమస్యలన్నీ పరిష్కారమై పెన్షనర్స్ చాలా సంతోషంగా ఉన్నారు। అట్లాగే వాలంటీర్ వ్యవస్థ ఏర్పడిన తర్వాత మాకు 21 మంది వాలంటీర్లు ఉన్నారు। 21 మంది వాలంటీర్లు పర్ఫెక్ట్గా పనిచేసి తెల్లారి లేచినప్పటి నుంచి వాళ్ళకు ఏ సమస్య లేదా పంచాయతీ దృష్టికి తీసుకొని వచ్చి తక్షణ సమస్య పరిష్కారం చేస్తూ కొడవటకంటే మార్తమ్మ అరుమడుకు నా భర్త చచ్చిపోయి 12 సంవత్సరాలు అవుతుంది। ఇప్పుడు పెన్షన్ రాల వారంటీ వచ్చినాక నాకు పెన్షన్ వచ్చింది। ఇప్పుడు సంతోషంగా ఉన్నాను। గ్రామంలో వచ్చేసి నా కింద 50 కుటుంబాలు ఉన్నాయి। ఈ కుటుంబాలలో 15 మందికి రైతులకు రైతు భరోసా ఇప్పించగలిగాను। 15 మంది స్కూల్ పిల్లకాయలకు అమ్మఒడి పథకం ఇప్పించగలిగాను। అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఒక ముగ్గురికి ఇప్పించగలిగాను। జగనన్న వసతి విద్యా దీవెన కింద నలుగురికి ఇప్పించగలిగాను స్టూడెంట్ కి। అలాగే పోయిన నెలలో పథకం కింద 15 మంది 18,250 రూపాయలు ఇప్పించగలిగాను। ఇలా గ్రామంలో నేను సేవ చేస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది। ఈ అవకాశం కల్పించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి నా కృతజ్ఞతలు। నా పేరు గుంటగాని పేతురు, ఆంధ్రప్రదేశ్ దళిత రైతు కూలీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడిని ప్రకాశం చేశాను। మరి ప్రజలందరికి పాలనగా ప్రజలకు అనుకూలంగాను మరి పథకం ఈ సచివాలయ వ్యవస్థని స్థాపించడం చాలా గర్వకారణమైన విషయం। అలాగే మా ఆంధ్రప్రదేశ్ దళిత రైతు కూలీ సంక్షేమ సంఘం 13 జిల్లాల్లోనే మరి ఈ వ్యవస్థని మేము అబ్జర్వ్ చేస్తున్నాం। మరి పరిపాలన గతం పాలకుల కంటే ఈ రోజు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పరిపాలన విధానము గాని మరి వ్యవస్థని సచివాలయ వ్యవస్థను గాని ఈ రోజు ప్రవేశపెట్టిన దానివల్ల ప్రతి గ్రామంలోనే వాలంటీర్ వ్యవస్థను స్థాపించడం వల్ల ప్రతి డోర్ టు డోర్ మరి పాలన ప్రజలకు దగ్గరికి పాలననే నినాదంతో ఈ రోజు కార్యక్రమం జరుగుతుంది। మరి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు గాని పెన్షన్లు గాని అమ్మఒడి గాని మరి రైతు భరోసా గాని మరి ఇన్ని ప్రతి పథకం కూడా ప్రతి ఇంటికి వాలంటీర్ ద్వారా ఇంట్లో కూర్చుంటే వచ్చే పథకం వ్యవస్థ దీన్ని మేము ఆంధ్రప్రదేశ్ దళిత రైతు కూలీ సంక్షేమ సంఘం మరి దీన్ని చాలా ఆశీర్వదిస్తున్నాం మరి దీన్ని ఆశీర్వదిస్తున్నాం।